మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. చాలా మంది తమకు నరకోశ తగులుతుందని ఎంతో బాధపడుతూ ఉంటారు. మా పిల్లలకు దృష్టి తగిలింది, ఏ పని సరిగ్గా జరగట్లేదు. ఈ నరగోష వలన ఎంతోమంది ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఒక అసూయ ద్వేషంతో కూడుకున్న ఏడుపుగా నరగోషను చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి పైకి వస్తున్నప్పుడు ఇతరులు అసూయ పడుతూ ఉంటే దానిని నరగోషగా చెప్పుకోవచ్చు. కానీ గమనించినట్లయితే మీరు పైకి వస్తున్నారని ఇతరులు అసూయ పడుతున్నారు అంటే ఇతరులు అసూయ పడేంతగా మీరు ఎదుగుతున్నారు అంటే మీరు ఎంతో సంతోషపడవలసిన విషయం ఇది. అసూయ అనేది మీ సమస్య కాదు, మిమ్మల్ని చూసి ఎవరైతే అసూయ పడుతున్నారో వారి సమస్య. కానీ మీరు పైకి వస్తూనే ఉండాలి. ఇంకొకరు నన్ను చూసి అసూయ పడేంతగా పైకి వస్తున్నానని మీరు సంతోషించాలి. మరి కొంతమంది నరగోష వలన తమకు రావాల్సిన దానికన్నా తక్కువ ఫలితాలు వస్తున్నాయని బాధపడుతూ ఉంటారు. మరి ఈ నరగోషను నివారించడానికి ఏ మార్గం లేదా అంటే చాలా మార్గాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇంటి ముందు పట్టికను కట్టవచ్చు. ఉప్పు, నిమ్మకాయ, గుమ్మడికాయలతో దిష్టి తీసేయవచ్చు. ఎన్ని రకాల నరగోషలు ఉన్నాయో అన్ని రకాల పరిహార మార్గాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఒక సులువైన పరిష్కారాన్ని తెలుసుకుందాం. నరగోష ఉన్నదని బాధపడేవారు ఆదివారం పూట ఉదయం సూర్యోదయం నుండి మధ్యాహ్నం 1 గంటలలోపు ఎప్పుడైనా సరే ఈ పరిష్కారాన్ని పాటించవచ్చు. మరి ఆ పరిహారం ఏమిటో ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిందువులంతా ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులను పూజిస్తే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. ఆవులను పూజించే సమయంలో ఆదివారం నాడు ఆవుకు దీనిని తినిపిస్తే నరదృష్టి పోవటంతో పాటు అష్టైశ్వర్యాలు లభిస్తాయని పండితులు అంటున్నారు. చక్కగా ఆదివారం నాడు బంగాళదుంపలను కడిగి ఉడకబెట్టి వాటిని ఒక విస్తరాకులో వేసి మీ చేతులతో మీరే ఆవుకి తినిపించండి. అంతే, మీకు ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. అంతేకాదు, మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు ఉన్నా తొలగిపోతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. అంతా ఐశ్వర్యమే. ప్రత్యేకించి ఆదివారం నాడు ఆవుకు బంగాళదుంపలను తినిపిస్తే ఎంతో మంచి జరుగుతుంది. కనుక మీరు కూడా ఆదివారం నాడు గోవుకు బంగాళదుంపలను తినిపించి నరదృష్టి, నరగోష తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొంది కుటుంబంతో హాయిగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.